బ్రిటన్లో డీటెయిల్ చూస్తే కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కార్మిక కుటుంబాలకు తగిన ఆర్థిక చేయూత అందిస్తున్నామని ఐద్వా నాయకురాలు వీరమణి తెలియజేశారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడ సమీపంలో ఉన్న ఏకలవ్య కాలనీలో ఎన్ఏడీసీ యూనియన్ ఉద్యోగుల సంఘం నాయకులు ఆర్థిక సహకారంతో నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా ఐద్వా నాయకురాలు వీరమణి అనంతలక్ష్మి ఎన్ఏడీసీ యూనియన్ నాయకులు వైస్ ప్రెసిడెంట్ పిఎన్ రాజు మాట్లాడుతూ గత రెండు నెలలుగా కరోనా లాక్డౌన్ వల్ల పేదలు కార్మిక కుటుంబాలు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. వీరందరికీ నిత్యావసర సరుకులు ప్రతి ఇంటికి అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏడీసీ యూనియన్ నాయకురాలు రవి శంకర్, సత్యనారాయణ, సిపిఎం నాయకులు జి అప్పలరాజు, అప్పలనాయుడు పాల్గొన్నారు. మార్మూల ప్రాంతంలో ఇక్కడ ఏకలవి కాలనీలోని మా ఎక్స్ సెక్రటరీ అయినటువంటి బీటి ముత్తుగారు వైఫ్ మా అనంతలక్ష్మి గారు ఈ 97 వార్డులోని కార్పొరేటర్గా రేపొద్దున పోటీ చేయబోతున్నారు. ఈ ఏరియాలోని చాలామంది పేదలు ఇక్కడ ఉన్నారని, వాళ్ళందరూ కూడా ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి ఉద్దేశంతో అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా కంట్రిబ్యూట్ చేసినటువంటి కొంత అమౌంట్ని వెచ్చించి ఇక్కడ వీళ్ళకి రైస్, అలాగే కందిపప్పు, అలాగే చింతపండు ఇలాగా మూడు ఐటమ్స్ని ఇవ్వడం ఈరోజు జరిగింది ఇక్కడ. ఎందుకంటే పేద పేదలకి ఆదుకునే నాదులు లేక గవర్నమెంట్ తాలూకా పద్ధతులు కొన్ని విధాలుగా వ్యతిరేకంగా ఉన్నా సరే ఈరోజు పేదలు ఆదుకోవడానికి ముందుగా వచ్చినటువంటి ఈ సిఐటియు తరఫున నిలబడినటువంటి మన అనంతలక్ష్మి గారు వీళ్ళంతా కూడా ఎంతో చేతికి తగినంత సహాయాన్ని అందించి అందరినీ చూస్తే మీకే మనం తెలుస్తుంది. మీరు వాళ్ళందరినీ కూడా తీయాలి. ఎందుకనంటే పేదరకు చీపిళ్ళు అమ్ముకోవడం, ఫినాయిల్ అమ్ముకోవడం, లేకపోతే కాగితాలు అమ్ముకోవడం, ఇట్లాంటి ఇళ్ళు ఉన్నాయనంటే అంతకుముందు పాకలు. ఏదో స్కీమ్ వచ్చింది కట్టుకున్నారు, వాళ్ళకి కూడా చేసుకోలేని పరిస్థితి. రెక్కాడితే గాని డొక్కాడలేనటువంటి గ్రామాలు అనేక ఉన్నాయి. ఈ గ్రామాలకి ఆటో వాళ్ళకి ఎంతేస్తాను ఇప్పుడే అంటున్నారు. కరెంట్ మనకు పనులు చేసేది వలస కూలీలు, అలాంటి ఈ తేలిగ్గా మహిళలు రోడ్ మీద డెలివరీ అయ్యే పరిస్థితి. ఆడపిల్లలు చనిపోతున్నారు, మగ పిల్లలు చనిపోతున్నారు. వాళ్ళ మీద లాఠీ చార్జీ అంటే వాళ్ళకి ఎక్కడున్న వాళ్ళకి అక్కడ వసతులు ఏర్పాటు చేస్తే వాళ్ళు నడిచి రావాల్సిన అవసరం లేదు. వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళ అరిచేతిలో ప్రాణాలు పెట్టుకుని ఈ రోజు రాష్ట్రాలు దాటి నడుచుకుంటా అన్ని 100,000 కిలోమీటర్లు వచ్చేస్తున్నారు. వాళ్ళే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే